महाराज की जय, भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त की जय, द्वारका माई की जय, चंद्रु भरद्वाज वृंदावन की जय। अंदर की नमस्कार, शुभाकांक्षा। चतुर्थराज्य विश्वमंतयु परमेश्वर मी लीला, चतुर्थराज्य विश्वमंतयु परमेश्वर मी लीला, दृश्या दृश्य प्रपंच मंतयु मनसु चेषु केला, दृश्या दृश्य प्रपंच मंतयु मनसु चेषु केला, కష్టము నష్టము సుఖము దుఃఖము తమవ నిలంబడమేలా, కష్టము నష్టము సుఖము దుఃఖము కలవ నిలంబడమేలా, కలతలు మమతలు సమతలు వెతలతు కలవర ముందుటయేలా, కలతలు మమతలు సమతలు వెతలతు కలవర ముందుటయేలా, తాయి తాయి అను నామం పలికిన తలుగును మన జ్ఞానం, తాయి తాయి అను నామం పలికిన తలుగును మన జ్ఞానం, సిడి నిలయుని దివ్య చరిత్రను చదివిన కలుగును జ్ఞానం, సిడి నిలయుని దివ్య చరిత్రను చదివిన కలుగును జ్ఞానం, ఆ మహానుభావుని పాద సేవనము తొలగింతును మన భ్రాంతి, ఆ దివ్య లీలలను చింతన చేసిన హృదయము పొందిన శాంతి, ఆ దివ్య లీలలను చింతన చేసిన హృదయం పొందిన శాంతి, పుట్టిన ప్రతిదీ నశించి తీరుట సర్వులు ఎరిగిన సత్యం, పుట్టిన ప్రతిదీ నశించి తీరుట సర్వులు ఎరిగిన సత్యం, కొవ్వు దానికై ప్రాకులాడిన జీవితమంతా వ్యర్థం, కొవ్వు దానికై ప్రాకులాడిన జీవితమంతా వ్యర్థం, సత్యమైనది నిత్యమైనది సాధించుట పరమార్థం, సత్యమైనది నిత్యమైనది సాధించుట పరమార్థం, సచ్చిదానంద సాగరమంతయు ఆనందం బ్రహ్మానందం, సాయి సాయి అను నామం పలికిన తొలగును మన జ్ఞానం, శ్రీ నిలయుని దివ్య చరిత్రను చదివిన తొలగును జ్ఞానం, తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సృష్టిరయా ఉపదేశించి చే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. ఈ రెండు విషయాలు, సత్యమైనది నిత్యమైనది సాధించడం, తర్వాత బ్రహ్మజ్ఞానులైనటువంటి మహాత్ములైన సేవలో మనమందరికీ ఉంచడం, ఇది మాస్టర్ యొక్క అవతార కార్యం. అందుకే ఆయన అవతరించారు. ఆయన అవతరించినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, నాస్తికవాదం ఎక్కువగా ఉన్న రోజులు అది. గోరా గారు, వెంకటాద్రి గారు, గద్దర్ గారు, వీళ్ళంతా వీళ్ళ ప్రభావం ఎక్కువగా ఉన్న రోజులు. కెలం గారు, కెలక్ సాహిత్యం, ఇవన్నీ వీళ్ళ ప్రభావం. నాస్తికవాదం ముఖ్యంగా భగవంతుడి మీద నమ్మకం లేకుండా, నమ్మకం ఉన్నాడు అని చెప్పేవాడు సరిగ్గా లేకుండా ఉన్నటువంటి కాలం ఉన్నది. ఆ కాలంలో మాస్టర్ అవతరించారు. సరిగ్గా పోలిస్తే ఎటువంటి కాలానికి సరిపోతుందంటే, ఆదిశంకర భగవానులు అవతరించినప్పుడు కూడా ఆ కాలం అంతా కూడాను అలాగే పాషాణ మతాలు బాగా విజృంభించి ఎవరు వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయే స్థితిలో ఆదిశంకరాచార్య వారు అవతరించారు. దాదాపుగా అదే పరిస్థితులు మళ్ళీ నెలకొన్న తరుణంలోనే ఈ మాస్టర్ అవతరించారు. మాస్టర్ అవతరించి అయితే వాటిని విభజించకుండా వాళ్ళతో సామర్థ్యంగా ఉంటూనే వాటిలో ఉండే లోపాలు చూపించి మనకి మార్పు చూపించారు. మాస్టర్ గోరా గారు నాస్తికవాదం చూసుకొని ఆయన అనేవారు. మనం కూడా ఆచార్యులు నాస్తికులమే, ఆస్తికత్వం చెప్పుకుంటున్నాం తప్పితే నాస్తికులతోనే ఆచరిస్తున్నాం. వాళ్ళు ఇంకా మనకంటే సిన్సియర్గా చెప్తున్నారు, వాళ్ళని భయం అని చెప్పి ఆస్తికత ఆ నిజమైన ఆస్తికతని మనం అవలర్చుకోవాలని చెప్పి చెప్పేవాడు అనమాట. అలాగే వెంకటాద్రి గారు దేవుడు వాదించేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నిజమే ఆయన చెప్పింది, అందుకనే మీరు అన్వేషకులు కావాలి, అన్వేషించి దేవుడు నాటలుగా నిప్పు తేల్చుకొని
అప్పుడు మీరు బాట దీనిలోకి ఎంటర్ కాండి అప్పటి వరకు కాదు. అందుకని సిగ్నల్ మిత్రులు కూడా ఆయన నాలుగు పాయింట్లు చెప్తూ అందులో అన్వేషకుడే నాకు ఇష్టం అని చెప్తారన్నారు. ఎందుకంటే మిగు తెలుసుకున్నవాడు అవుతాడు అన్వేషకుడు, ఉన్నాడా లేదా తెలుసుకొని స్థిరపడతాడు. స్థిరపడిన తర్వాత మనం ఉంటే ఆచరణ వేరుగా ఉంటుంది, అపనమ్మకం చేసేటువంటి ఆచరణ వేరుగా ఉంటుంది. అందువల్ల మాస్టర్లు ఆవాదం తీసుకొచ్చి మనకి అక్కడ చెప్పారు. హేతువాదంలో కూడా ఆ హేతువాదాన్ని ఇలా ఉపయోగించుకోవాలి, నిగదీసుకోవడానికి అన్వేషకులమై ఉన్నాడా లేదా నిగదీసుకోవడానికి హేతుబద్ధంగా ఆలోచించి నిగదీసుకోమన్నారు. అలాగే తెలంగాణ గురించి చెబుతూ ఆయన కూడా భగవాన్ రమణ మహర్షి సన్నిధికి చేరినప్పుడు ఆయన ఇంతకు ముందు ఏంటంటే సాహిత్యాన్ని అంతా పక్కన పారేసి ఆ సాహిత్యాన్ని ఆధ్యాత్మిక సాహిత్యాన్ని నిత్యం చేసుకుని వచ్చాడు ఆయన కూడా. అలాగే కమ్యూనిజం గురించి వీటి గురించి చెప్పేటప్పుడు మాట్లాడు, వాటిలో ఏంటంటే నైతికత అనేది మూలస్థానంగా లేకపోవడం వల్ల వీటికే సంపదలు అందరికీ సమానంగా పనిచేయడం భౌతికంగా అంతవరకు కొంతకాలం సాధ్యం అవుతుంది. తప్పితే అది స్థిరంగా నిలిచి ఉండటానికి నైతిక విలువలు ప్రాధాన్యంగా ఉండాలి. అది లేనందువల్లే ఎంతో కష్టపడి సాధించుకున్నటువంటి కార్మిక సామ్రాజ్య లక్ష్యాలు 50 సంవత్సరాలు కూడా నెలకొన్న కుప్పకూలిపోయింది. ఎందుకంటే నైతిక విలువల పునాది మీద ఆ సిద్ధాంతం నిర్మాణం పడలేదు. సంపదలు పనిచేయడం వరకే ఎంతమంది పనిచేస్తారంటే అది కొంతకాలం చూసి కానీ శాశ్వత పరిష్కారం కానే కాదు అని చెప్పారన్నమాట. అదే అందువల్ల మాట్లాడేసారు అవతరించి మనం ఇప్పుడు ఆయన కారణం ఏంటి, ఈ శంకరాచార్యుల వారు ఈ జగద్గురు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఈ రెండు సూత్రాలని ఆయన చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతం ఈయన చెప్పినటువంటి సద్గురు సేవా మార్గాన్ని వీటన్నింటినీ కూడాను మళ్ళీ మనకు అందుబాటులో ఉండే వ్యక్తులు అవే భావాలు ఆ సిద్ధాంతాన్ని కలగలిపి ఈయన పుస్తకాలను మనకు అందించారు. వేదీనామకం గురి చరిత్ర రెండు పుస్తకాలను మనకు అందించింది ఏంటంటే ఆది శంకరాచార్యుల వారు ఏదైతే అందించారో ఆయన సాహిత్యంలో ఈ జగద్గురు మనకి ఈ సద్గురు కణిపాకైన ఆయన శ్లోకం ద్వారా ఏదైతే అందించారో ఆ సాంప్రదాయాన్ని నిక్షిప్తం చేశారు. మనం తెలుసుకున్నా కానీ తెలిస్తే అదంతా కూడాను అవగాహన అవుతుంది. అవగాహన అయ్యి మనకి ఆ ఫలితాలు పొందుతాం మనం ఇందుకు మనం తెలియకుండానే. ఎందుకు ఆ రెండు ఆ మానవాడికి అవసరమైన రెండు సిద్ధాంతాలే, ఆ రెండు సిద్ధాంతాలు ఉంటేనే మానవాడు చక్కగా ఉండగలుగుతుంది అన్నమాట, సమాజం ఏర్పడగలుగుతుంది. అందువల్ల ఆ రెండు సిద్ధాంతాల్లో ఉన్నటువంటి సూత్రాలన్నింటినీ ఈ సాయి ప్రాంతము ఈ గురి చిత్రంలో ముఖ్యంగా పొందుపరిచి మనకు అందించడం వల్ల మనకు అది తెలియకుండానే మనకు అపారాయం చేస్తుంటే లోపల పరిణతి మనకు వస్తుంటుంది. తెలియకుండానే మనకి ఒక పరిణతి లోపల ఆధ్యాత్మిక పరిణతి లౌకికంగా కష్టాలు చేస్తాం, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఈ శ్రీలో సాయి ప్రాంతము ఈ గురి చిత్ర రెండు మాస్టర్ అందించింది. మాస్టర్ ఒక మాట చెబుతాడు ఏంటి, బాబాని ఏం కోరుకోమంటారు ఆయన అంటే నాకేం కావాలో నాకంటే నీకే బాగా ఎక్కువ తెలుసు కనుక నువ్వే నాకు మంచి చేత నువ్వే చెయ్యి అని కోరుకోమంటారు అన్నమాట మాస్టారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది ఏంటంటే బాబాకి మాస్టర్కి అసలు ఏది ఇష్టం అనేటంటే మంచి అనుకుంటారు, మనకి ఏం జరగటం మంచి అనుకుంటారు మాట్లాడు, ఏదో కోరికలు చేస్తాం మంచి అని వాళ్ళ భావన కాదు. అక్కడ ఆధ్యాత్మికపరంగా పూర్తిగా తెలిసి మానవ జన్మ ఎందుకు వచ్చిందో అది పొందుపరుచుకోవడమే, అది అందిపుచ్చుకోవడానికి వాళ్ళ అనుకునే మంచి. అందుకంటే మాట్లాడుతూ ఏం పని చేయాలంటే ఏం పని చేస్తాడో తన ఉండడానికి చేస్తేనే ఆయన మంచి చేస్తాడు కదా అక్క. అందుకనే ఏంటి ఇది మనం అడగంగానే మనం అయితే అడగమన్నాడు ఆయనే అడగమని అటువైపుగా మనల్ని తీసుకెళ్ళాలి, ఇంకా అడగమన్నాడు కాబట్టి తీసుకెళ్ళడానికి ఏంటంటే ఈ నీలాంతం గురిచేట్ల ద్వారా మనకు ఒక రాత్రి కలిగిస్తాడు. కొన్నాళ్ళు బాగానే ఉంటుంది అన్నమాట, కర్మక్షాళం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు పుస్తకాలు చదవడం వల్ల కర్మక్షాళం ఈ జన్మలోనే చేసుకోవచ్చు. మనం తీవ్రంగా దాని కష్టమే దాన్ని జన్మించినట్టయితే పూర్తి కర్మక్షాళం జరగడానికి వీలైన విధంగా ఆ రెండు పుస్తకాలు పూర్తపడ్డాయి. అందువల్ల ఏంటంటే ఎక్కువగా మనం భక్తుల పారాయణ ఎక్కువగా చేస్తున్నప్పుడు చాలా కష్టాలు కూడా వచ్చేస్తాయి మనకి, ఒక్కసారి ఫలించడానికి కష్టాలు వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఈ జన్మలోనే మొత్తం కర్మక్షాళం అవ్వాలి, అవుతే కానీ మనం ముక్తి పొందలేము. మాస్టర్ సాయి మాస సంప్రదాయంలో ముఖ్య సూత్రం ఏంటంటే ఈ శరీరం పతనం అవసరం ఉంటే ముక్తి పొందాలి సాధ్యం ఎంతవరకు, లేకపోతే మ్యాక్సిమం ఎలివేట్ అవ్వాలి. అదే సాయి మాస సంప్రదాయం యొక్క లక్ష్యం, అందరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందువల్ల ఏంటి కర్మకాలం జరుగుతూ ఉంటుంది. కర్మకాలం వల్ల జరగాలంటే కష్టపడాలి, మన కష్టాలు వస్తాయి అన్ని అందుకు ఒక ఎన్నో జన్మల కర్మకం అని పేర్కొంటుంది కదా. అదంతా ఒక దెబ్బలో ఆ 10 రోజుల్లో నేను కాలుకి తొక్కి నేను అన్ని రోజులు ఉండగా నీ 10 రోజుల్లో కర్మ నేను కాలం చేస్తానంటాడు కదా బాబా ఒక కథంతో. అట్లా తిరుగు తొక్కించి అప్పుడు ఎప్పుడైతే బాధ పెట్టించేస్తాడు. అట్లాగే మనం కూడా జీవితంలో అయితే మా మాట్లాడేసే సిద్ధులు ఏమిటంటే
మరి మనం కాణమూర్తి భరించలేము అనుకున్నప్పుడు కాస్త వేసిన వాటికి మళ్ళీ కాస్త రెండు కోరికలు తీర్చుతారు మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ రాఫీ పెడుతుంటారు అన్నమాట. అందుకని ఆ రాఫీ కట్టుకోవడానికి మొట్టమొదటి బాబా ఏంటి మన పిల్లలకి ఏం చేస్తామంటే ఎనిమిది తరగతి అక్కడ వచ్చేదాక వాళ్ళు ఏం జరిగితే అది ఇచ్చేసిస్తుంటాం. నో నో అని చెప్పడం అనేది ఉండదు. తొమ్మిదికి వస్తే దాని పదో తరగతి ఎంటర్ అయ్యేటప్పటికే ఏది కూడా కట్టేస్తుంటాం, రిస్ట్రిక్షన్స్ పెట్టేస్తాం. ఎక్కువ టేబుల్ కట్ ఉత్తరం లేదు, సిమోటి కట్ లేదు, పళ్ళు బంద్ చేస్తారు మూడు నెలల పాటు పరీక్షలో కూడా. అప్పుడేంటి ఎందుకు అట్లా పెట్టిందంటే వాళ్ళు శ్రేయస్సు మీద నిజంగా దృష్టి పెట్టినప్పుడే ఈ రిస్ట్రిక్షన్స్ అనేది మనకు వస్తాయి. వాడు శ్రేష్ఠి మీద దృష్టి పెట్టారు, అప్పటిలాగా ఏం లేదు. వాడు ఎట్లా నచ్చినా సరే పోతాడు పర్వాలేదు, కొంత ఆడుకొని ఇస్తాడు. కానీ నిజంగా వాడు శ్రేష్ మీద దృష్టి పెట్టినప్పుడు రిస్ట్రిక్షన్స్ అన్నీ వస్తాయి అన్నమాట. అప్పుడే మనకు కష్టాలు వచ్చేస్తాయి. అందువల్ల ఈ కర్మక్షాలకి సిద్ధపడే ఉండాలి. మనం ఎప్పుడైనా నిజంగా తాయిమాస సంప్రదాయం గోల్ ఏదైతే ఉందో అది సాధించాలి అనుకుంటే కనుక మనం ఆ కర్మక్షాలకి ఆ కష్టాలు అనుభవించడానికి ఓర్చుకోవడానికి సిద్ధపడే ఉండాలి. సిద్ధపడి ఆ రెండు పుస్తకాలు కనుక మనం చేతులకు తీసుకున్నట్లయితే మ్యాక్సిమం ఎలివేషన్ ఎలివేషన్ అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అన్నమాట. తర్వాత ఆయన ఇప్పుడు ఏం జరుగుతున్నది మాస్టర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అవతరించాడు, కొంతకాలం ఉన్నాడు, మనకు లిటరేచర్ అందించాడు, అనుభవాలు ప్రసాదించాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, మనం సమాధి అయ్యాడు మాస్టర్ అనుకోవటానికి లేదు. ఈ లోకం నుంచి ఇంకో లోకం వెళ్ళాడు, ఏదో పని మీద అంతే. ఆయన ఆయన ఎప్పుడు ఉండేవాడే అనమాట, లేనివాడు కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు మనకి ఆయన అంటే దానికి కొన్ని గుర్తులు కనిపిస్తాయి మనకి ఈ సమాజంలో ఎంత మార్పు వచ్చిందనే దానికి. మొట్టమొదట మాస్టర్ ఇక్కడ వచ్చినప్పుడు ఇట్లాగే మందిరంలో ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే పేపర్లో చిన్న ప్రకటన ఏమంటే వేసేవాడు కాదు, ఇది నెగ్లిజెన్స్ చేసేవాడు. రెండు లైన్లు ఎక్కడో ఒక మూల వేసేవాడు అంతే కార్యక్రమాలు గురించి, ఇక్కడ జరిగే కార్యక్రమాలు గురించి. అది ఇప్పుడు ఎలా ఇలా అయింది బాబా కార్యక్రమం అంటే ఎక్కడైనా సరే విస్తృతంగా ప్రచారం జరగటం అనిపిస్తుంది. అంటే బాబాని అందరూ అందించడానికి ఆయన వేసిన ప్రాతిపదిగా ఇప్పుడు గుర్తించి పరిస్తుంది అనమాట. అంతేకాకుండా ద్వారకామాయిలో మాస్టర్ వెళ్ళి ఒకసారి ఆ పాదాల మీద తలవంచి ఒక విషయం నాకు స్ఫురించింది అని చెప్తారు. ఏంటంటే ఆయన డాక్యుమెంటరీ పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు అనేకమైన ప్రశ్నలు వేస్తే ఈయన సమన్వయ పడరు, వాళ్ళు చెప్పలేకపోతారు సమన్వయం కాదు ఏంటి. ఆ సమన్వయం ఎక్కడ దొరికిందంటే ఆ బాబా పాదాల మీద ద్వారకామాయిలో తలవంచినప్పుడు ఓహో శ్రీరాముల వాడు ఇలా ఈ పాదాలు ఆలమనంగా చేసుకుని తన ధర్మ పరిపాలన చేశాడు ఆయన అడవుల్లో ఉన్నప్పటికీ కూడాను అని కలుగుతుంది ఆయన. ఆ కలిగిన ప్రభావం ఇప్పుడు ఎప్పుడో కలిగింది మనకందరికీ అట్లా కలిగిందని చెప్పాడు బాబా ఆ పాదాల రూపంలో పాలిస్తున్నాడు అని చెప్పాడు. దాని ప్రభావం ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు వెళ్ళి ద్వారకామాయిన చూడండి ఏముంటుందో. అప్పుడు చెక్క మందిరం ఉండేది అక్కడ, ఇప్పుడు వెండి తెలుగు సింహాసనం ఉంటుంది అక్కడ. ఆ వెండి తెలుగు సింహాసనం మీద పైన కోదండరాముడు పెట్టారు, ఇప్పుడు పైన ధ్వజం కూడా ఉంటుంది. ఇప్పుడు అంటే ఏంటి, ఈయన సంకల్పం ఏం చేసేటప్పుడు ఏమైంది అక్కడ అంటే ఈయన సంకల్పం చేశాడు రామనాథం అనుకోవాలి ఈ బాబా ద్వారా అని. దానికి కిషనంగా ద్వారకామాయి మీద కోదండరాముడితో వెండి ఉంటుంది, పైగా ధ్వజం ఉంటుంది పైన, పరిపాలిస్తున్నాను నేనే అని చెప్పడానికి. అంతేకాకుండా దేశ ప్రధాని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ప్రతిరోజు బాబా ప్రార్థిస్తుంది. ఎక్కడ ఆయన చెష్ట వేశాడు అంటే దేశ ప్రధాని ఇంట్లో చెష్ట వేశాడు. అది కాక మాస్టర్ ఎక్కడ సంకల్పం చేసి ఎక్కడ అనుకున్నాడు ఆ మాట, ఒక ద్వారకామాయిలో ఒక మసీదులో దాదాపుగా అక్కడ రాముల వారిని పెట్టి ధ్వజం పెట్టాడంటే రాముల వారి మందిరం వచ్చింది రక్కదు. ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి రామ మందిరం తయారవుతుంది. ఎక్కడ తయారవుతుంది అది, ఒక మసీదు అది కూడా దాని మీద తయారవుతుంది. అంటే అంతర్గతంగా మాస్టర్ పరిపాలన చేస్తున్నాడు ఆయన. బాబా నెహ్రూ బాబా గారు ఆధ్యాత్మిక చక్రవర్తి బాబా, ఐదుగురు ఉంటారు ఐదుగురు పైన కూడా చక్రవర్తినా అని చెప్పాడు. ఆ చక్రవర్తిత్వం బాబా చేసుకుంటూ వస్తున్నాడు. చక్రవర్తికి ఎప్పుడు ఒక యువరాజు కూడా ఉంటాడు, ఇప్పుడు యువరాజు రాకుండా ఉన్నాడు, సగం పరిపాలన యువరాజు చేస్తాడు. అందువల్ల ఏంటంటే ఆ పరిపాలన మాస్టరే అందించుకొని అంతర్లీనంగా మనకి ఎవరికీ తెలియకుండా బయటికి కనిపించకుండా ఆ పరిపాలన చేస్తున్నది మాస్టరే. అందుకనే ఈ సాయి మందిర్ మహారాజులు
భద్రాజ్ మహారాజ్ తిష్ట వేసుకుని కూర్చొని, అంతేకాకుండా ప్రధాని ఇంట్లో కూడా తిష్ట వేసి కూర్చొని మాతృ ప్రధాని ఇంట్లో కూడా ఆ పరిపాలన అనేది సాగిస్తున్నాడు. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై, భరద్వాజ్ మహారాజ్ కీ జై, గురుదేవ దత్త కీ జై. శ్రీ గురు చరణం 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 దత్తం చరణం చరణం శ్రీ సాయి కృపాని శ్రీ అఖిలనాం సర్వార్థ సిద్ధి ప్రధాన దాతాపి వక్తాక్షమాసంగత్యా చరణం కృతాంజలి కృతా సంప్రాపితోస్మి ప్రభో శ్రీమత్సాయి పరేశ పాద కమల ధాన్యశ్చరణ్యం మమ. తాను తర్వాత అందరికీ కొంచెం చాలా సంతోషం కలిగింది. మీ అందరి దయ కూడా మా మీద కూడా ఉంటారని